సూర్యాపేట జిల్లా మెల్లచెరులో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. నేను వారు ఈసారి మంత్రానికి కలవలేదు, వారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను. జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారిని నేను మొదటిసారి కలుస్తున్నాను, మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మేలచెరు గ్రామం మేలచెరు మండలానికి గత దశాబ్దాలుగా ఎన్నో దశాబ్దాల నుంచి మనందరం కలిసి చేసిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు. మరింత అభివృద్ధి కావాలని మీరు కోరుకున్న పనులన్నీ కావాలని సరే గతంలో చాలా టైం ఎమ్మెల్యే ఉన్నా మరి ఈ మధ్య ఎంపీ ఎలక్ట్ అయినా తప్పనిసరిగా ఎంపీగా మీకు ఏ విధమైన సహాయ సహకారాలను మీ ఎంబడి ఉంటాయని చెప్పి మనవి చేస్తూ మరి ఈ 30 రోజుల ప్రణాళికలో మేళ్ళచెరు గ్రామం అన్ని గ్రామాల్లో మరి ఈ శానిటేషన్ విషయంలో పరిశుభ్రంగా ఉండడానికి గ్రామ డెవలప్మెంట్కి నా వంతు సహకారం కూడా ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. మిత్రులారా, నేను గౌరవ మంత్రివర్యులకి వినయంతో విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్కి నాకు ఆహ్వానం 10:30 ఇచ్చింది. నేను కూడా చాలా కాలం మంత్రి ఉన్నా, మేమందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి మీతో కలిసిమెలిసి ఉంటాం. నేను ఎన్నోసారి కలెక్టర్ చెప్తున్నా, కలెక్టర్ మీరు చెప్పడానికి భయపడుతుందేమో. మేము కూడా చాలా సుదీర్ఘ ప్రజా జీవితంలో మాకు కూడా మా స్థానం ప్రకారం గౌరవ మర్యాదలు ఉంటే మేము కోఆపరేట్ చేస్తాం. మేము ఇందులో రాజకీయం చేసేది లేదు. దయచేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను నడపాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ మరి పెద్దలు దయాకర్రావు గారు, నేను మీకు ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఇస్తా. మెటల్ రోడ్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, గ్రామ పంచాయతీ బిల్డింగ్ గురించి మరి రాజకీయంగా అతీతంగా నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా మీరు మంజూరు చేయాలని కోరుకుంటూ మరి మీరు ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. 2-3 విషయాలు, ఈ ఇద్దరు మంత్రులు కూడా రాష్ట్రాన్ని శాసిస్తున్నారు, మరి ముఖ్యమంత్రి అత్యంత సన్నిహితులు. మీ గుడ్ విల్ ఉపయోగించి ఈ ఊర్లో ఈ మండలంలో అందరికీ రైతు బంధు అందే విధంగా చూడాలని కోరుకుంటున్నా. జూన్లో రావాల్సిన రైతు బంధు ఇంకా రాలేదు. మరి రైతు రుణమాఫీ విషయంలో మరి నా బడ్జెట్ కూడా ప్రస్తావన లేదు, రుణమాఫీ కూడా చేయించాలని కోరుకుంటున్నాం. మరి కొన్ని చోట్ల యూరియా షార్టేజ్ ఉంది, ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాలని కోరుకుంటూ తప్పనిసరిగా మీ ఎంబడి ఉండి ఈ గ్రామం మా ప్రాణంతో సహా సమానం. ఈ గ్రామం ఈ ప్రాంతం గత 25 ఏళ్ళుగా వరుసగా ఎమ్మెల్యేగా ఉన్నా మీరు వచ్చినందుకు సంతోషం. అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి కలిసిమెలిసి చేద్దాం. మీరు కూడా ప్రోటోకాల్ పద్ధతి, ప్రభుత్వ కార్యక్రమ పద్ధతి పాటించాల్సిన విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటాను. జై హింద్.